ఏంటి వైశు, అన్ని విగ్రహాలు ఒకవైపు పెట్టి బుద్ధుని మాత్రం ఇలా మధ్యలో వదిలేశారు? బుద్ధుడికి ఏకాంతంలో ఉన్నప్పుడు జ్ఞానోదయం కలిగింది. ఒంటరిగా ఉంటే జ్ఞానం పుడుతుందా? మరి నాకేంటి భయం పుడుతుంది? గర్ల్స్ ఆర్ పర్ఫెక్ట్ ఇన్ టూ థింగ్స్, వన్ ఇస్ మేకప్, అనదర్ వన్ ఇస్ బ్రేకప్. ఇప్పుడు బ్రేకప్ చెప్పాల్సినంత ప్రాబ్లం ఏంటి నాతో? ఇదే నీతో ప్రాబ్లం? ఎస్, ఐ హావ్ ఎ ప్రాబ్లం. మీ ఆఫీస్ లో ఇంత మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఒక్కడు కూడా నచ్చలేదా? నీలాంటి అమ్మాయి దొరికితే నాకు ఇక్కడ తెలుస్తుంది. నిన్ను చూడగానే నా గుండె జారిందే. అభయ అంటే భయం లేని వాడన్నమాట. అమ్మాయిలు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనమే ఫార్వర్డ్ అవ్వాలరా, లేకపోతే ఈ హాయ్ గుడ్ నైట్ దగ్గరే ఉండిపోతాం. ఇలా బాగుంది కదా, పెళ్ళైతే ఇంకా బాగుంటుంది కదా. ఇలాంటి వాడు అని అస్సలు అనుకోలేదు. ఒంటరిగా ఉండలేను సార్, ఒంటరిగా ఉండడం అంటే నాకు చావుతో సమానం సార్. ఎక్కడైనా ఏ రిలేషన్షిప్ లోనైనా పాజిటివ్ గా తీసుకుని నచ్చకపోతే వదిలేయచ్చు, కానీ పెళ్లి విషయంలో మాత్రం ఎలా స్టార్ట్ అయినా పాజిటివ్ గానే ఉండాలి. ప్రాణం పోతుందేమోనన్న భయంలో ప్రాణాన్ని పోగొట్టుకున్నానమ్మా. పుట్టుక చావు ఎవరి చేతుల్లో లేదు.